निन्ना एनटीआर शत जयंती उत्सव एनटीआर शत जयंती उत्सव का एनटीआर चंपिना कूनी कोरुला संबरालु निजंगा टाइटिल सरिपोदु नारा चंद्रबाबु नायडु एनटीआर शत जयंती उत्सवालु कादु नुव्वु टाइटिल पेट्टाल्सिंदि एनटीआर नि चंपिना कूनी कोरुला संबरालनि पेडिते आ टाइटिल करेक्ट गा सरिपोयेदि 27 संवत्सराल कितं एंटी रामारावुनि चंपिना एंटी रामारावुनि तडिगुड्डलतो गुंतु कोसि चंपिना कूनी कोरुलंदरू कूडा ఒక వేదిక మీదకి వచ్చి ఎంటీ రామారావుకి దండ వేసి ఎంటీ రామారావుకి దండం పెట్టి ఎంటీ రామారావు గారిని పొగుడుతున్నారంటే ఎంత కూనికోరులరా బాబు మీరు బాబు చంద్రబాబు సంవత్సరాల తరువాత एंटी रामाराव की भारतरत्न इपिस्तावा भारतरत्न इव्वालनि डिमांड चेसावा 27 संवत्सरालु एंटी रामाराव गारु चनिपोयि 27 संवत्सरालो नारा चंद्रबाबु नायडु 14 संवत्सरालु मुख्यमंत्रिगा उन्नाडु 14 संवत्सरालो केंद्रंलो कूडा संकीर्ण प्रभुत्वंलो उन्नाडु राष्ट्रपति एन्निक एने चेशाडु केएल नारायण गारिदि स्पीकर नि एने कूर्चोबेट्टाडु प्रधानमंत्रुल्नि कूडा एने नियमिंचेशाडु केंद्रंलो चक्रं निप्पेशाडु ई माटलु नेनल्ला स्वयंगा नारा चंद्रबाबु नायडु नोटि वेंट माट्लाडिन नोटि वेंट वेलुवडिन माटल्नि नेनु चेप्ता उन्ना చంద్రబాబు నాయుడు వినాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినాలి 27 సంవత్సరాల కాలంలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత 14 సంవత్సరాల అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ 27 సంవత్సరాలు కూడా భారతరత్న ఇవ్వాలి అన్న డిమాండ్ ని అంటే 14 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నావే కేంద్రంలో చక్రం తిప్పావే అప్పుడేం బీకావ్ అప్పుడేం బీకావ్ నారా చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఎలగబెట్టలేకపోయావ్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న ఇప్పించలేకపోయావ్ ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత శత జయంతి ఉత్సవాలు ఆ ఉత్సవాల్లో ఈ కోనే कूनी कोर्लंदर कूडा एंटी रामाराव कंट भारतरत्न इप्पिंचालंट एंटी रामाराव कंट स्मारक चिह्न स्तूपं कट्टिस्तारंट एंट्रा मी बोंद मीरु कट्टिंचेदि एंटी रामाराव गारिनि तडिगुड्डंतो गुंतु कोसिन ई नररूप राक्षसुलु 14 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ దుర్మార్గుడైన నారా చంద్రబాబు నాయుడు భారతరత్న ఇప్పించాలని అప్పుడు తెలియదు ఎన్టీ రామారావు పేరు మీద స్మారక స్తూపమో చిహ్నమో నిర్మించాలని అప్పుడు తెలియదు ఇప్పుడు వచ్చి పోటుగాళ్ళలాగా ఇక్కడ పోరంకిలోనే ఎక్కడో ప్రగల్బాలు వలుగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఇంకొకడు వత్తాసు ఎక్కడి నుంచో వచ్చాడు తమిళనాడు నుంచి ఈ రజనీకాంత్ గారు ఈ రజనీకాంత్ వచ్చి ఈ
గడ్డం బాబుని ఇతనంట యంగ్ అంట ఇతన్ని ఈ రజనీకాంత్ ఇతను ఒక యంగ్ ఇతను ఒక యంగ్ ఈ ఇతను ఈ పొగట్టం ఏమయ్యా రజనీకాంత్ ఎంటి రామారావు ఆయన పదవిచ్యుతుడు అవటంలో ఆయన చనిపోవటంలో నీ పాత్ర కూడా ఉందిగా ఆ రోజు నువ్వు కూడా కూర్చున్నావుగా చంద్రబాబు నాయుడు పక్కన నువ్వు ఆ రామోజీరావు పక్కన కూర్చున్నావుగా మీరందరం కలిసే కవయ్యా కుట్రపన్నే కవయ్యా ఎన్టీ రామారావు గారిని పైకి పంపించింది సిగ్గు లేకుండా ఏ మొఖం పెట్టుకొని వచ్చావురా బాబు నువ్వు ఏ మొఖం పెట్టుకొని వచ్చావు ఏ మొఖం పెట్టుకొని ఆ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్నావు ఏ మొఖం పెట్టుకొని ఎన్టీ రామారావుకి దండేశావు ఏ మొఖం పెట్టుకొని దండం పెడుతున్నావు వేళక తోడు ఈ చంద్రబాబు నాయుడు ఈ రజనీకాంత్ వేళక తోడు ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణ సిగ్గులేని ఎదవా ఎరా బాబు తండ్రిని చంపి ఒక పక్కనేమో మీ బావ చంపితే ఆ బావకు ఒత్తాసు పలికింది నువ్వే కదరా బాబు నువ్వు మీ బావకు వత్తాసు పలికి మీ నాన్నని పైకి పంపించి మళ్ళీ ఇక్కడ విజయవాడ వచ్చి శత జయంతి ఉత్సవాలా సిగ్గు లేదురా బాబు మీకు ఎట్లా పుట్టారురా బాబు మీ ఎన్టీ రామారావు కడుపున మీరు సిగ్గు కొంచెం అన్న ఇడిసేసి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు పంచం చేరి చంద్రబాబు నాయుడు పోగొట్టం చంద్రబాబు నాయుడు ఇతనంట యంగ్ అంట ఎవరు ఈ చంద్రబాబు నాయుడు 73 సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మరి 73 సంవత్సరాల వయసులోనేగా ఆ ఎన్టీ రామారావు గారు పాపం ఉక్కులాగా ఉండేవాడు సినిమాలు కూడా తీస్తామన్నాడే అటువంటి వ్యక్తినే కదా మీరు పైకి పంపించారు ఆయన యంగే కదా ఇంత దుర్మార్గంగా మీరందరూ కూడా పొట్టను పెట్టుకొని శత జయంతి ఉత్సవాలా ఎంత ఘోరమండి మీరు ఈరోజు ప్రజలు మీరు మాట్లాడిన మాటలు మీరు అక్కడ ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి ప్రసంగం ఏ రోజైనా సరే ఎన్టీ రామారావు గారు ఈ చంద్రబాబు నాయుడు గురించి పొగిడిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా అది ఎప్పుడైనా మీరు డిస్ప్లే చేశారా ప్లే చేశారా నిన్న చంద్రబాబు నాయుడు నా వారసుడని కానీ బాలకృష్ణ నా వారసుడని కానీ పార్టీ వాళ్ళకి పెద్దపీట వేస్తామని కానీ ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే ఎన్టీ రామారావు చెప్పారా ఎన్టీ రామారావు గారు చెప్పిందల్లా చంద్రబాబు నాయుడు దొంగ నయవంచకుడు వెన్నుపోటుదారుడు తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు ఇంకొక పెద్ద మాట మాట్లాడాడు రాజకీయ తార్పుడుగాడు చంద్రబాబు నాయుడు ఇటువంటి మాటలు ఎన్టీ రామారావు గారు ఉదాహరిస్తే ఆయన స్వయంగా తన పుస్తకంలో రాస్తే ఆయన స్వయంగా మాట్లాడితే ఒక్క మాటైనా కానీ మీరు అక్కడ ప్లే చేశారా ఏమయ్యా ఇంత దుర్మార్గులైన మీరు ఎన్టీ రామారావు గారి గురించి మీరు అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తారా సంబరాలు ఎన్టీ రామారావు గారికి చేయలా ఎన్టీ రామారావు గారిని చంపిన కూనికోర్ల సంబరాలు మీరు ఈరోజు రక్త చరిత్ర ఎవరిదరా బాబు రక్త చరిత్ర దమ్ముంటే నారా చంద్రబాబు నాయుడికి మీ ద్వారా సవాల్ చేస్తామన్నా రక్త చరిత్ర అనే దాని మీద ఒక చర్చ నడుపుదాం తడిగుడ్డలతోనే గొంతులు కోసే రక్త చరిత్ర ఎవరిదయా అంటే నారా చంద్రబాబు నాయుడిదే